వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో రోడ్లు, లోతట్టు కాలనీలు అన్ని కూడా నీట మునిగిపోయి కనిపిస్తున్నాయి. మొగల్రాజుపురం, మంగళగిరిలో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోయారు. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. మరో గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ, జోనల్ కమిషనర్లు, డిఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. ఇక హైడ్రా నోటీసులపై స్పందించారు దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యులు. అన్ని అనుమతులతోనే అక్కడ ఇళ్లు నిర్మించుకున్నామని స్పష్టంగా చెప్తున్నారు. ప్రభుత్వం మారితే ఆధారాలు, పేపర్లు మారిపోతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఇక వికసిత్ భారత్ లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు ప్రధాని మోదీ. 3 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. టూరిస్ట్ ప్లేసెస్లో పాటుగా ఆధ్యాత్మిక కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది అని చెప్పారు. ఒలింపియన్ లేడీ రెజ్లర్ వినేష్ ఫోగట్ రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీ హర్యానా సరిహద్దులోని శంభు బోర్డర్ దగ్గర రైతుల ఆందోళనకు ఆమె హాజరయ్యారు. దీంతో ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో వేధింపులపై తొలిసారి స్పందించారు అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్. హేమా కమిటీ నివేదికని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నివేదికపై దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఇండస్ట్రీ పేరుని చెడగొట్టవద్దు అంటూ అందరికి విజ్ఞప్తి చేశారు. ఫైనలీ కర్ణాటకలోని కుందపురాలో పర్యటించారు జూనియర్ ఎన్టీఆర్. తల్లితో కలిసి ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. తన తల్లి చిరకాల వాంఛ నెరవేర్చినందుకు తనకు చాలా ఆనందంగా ఉంది అన్నారు ఎన్టీఆర్.